మొట్టమొదటి అసెంబ్లీ తీర్మానం జరిగినప్పుడు జరిగిన చర్చలప్పుడు కానీ, మొన్న సుప్రీంకోర్టులో జరిగిన జడ్జిమెంట్ అప్పుడు కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు జరిగినాయి కదా. ఏం జడ్జిమెంట్? జడ్జిమెంట్ ఇది చాలా మంది తెలియదు. నువ్వు కేసు వేస్తే జడ్జిమెంట్ వచ్చిందా? మందకృష్ణ మాదిగ పోయి ఆడ కేసు వేస్తే జడ్జిమెంట్ వచ్చిందా అంటున్నా. నీ కేసు అసలు వాదన కూడా రాలే. మీరు అసలు కేసు వేస్తే ఏడుందో కూడా తెలియదు. ఎప్పుడో కేసు పంజాబ్ వాళ్ళు వేస్తే, పంజాబ్ వేస్తే ఎన్వీ రమణ ఉన్నప్పుడు ఆయన తీసుకొని అలౌ చేసి పెట్టిన ఎప్పుడో కేసు ఇలా వాదించారు. అందులో ఏముంది తెలుసా? ఏమన్నా ఉందో తెలుసా? నీకు అంటున్నా అందులో ఏమన్నా మాదిగలకు గింత ఒక ఇంటికి మందం లాభంగా వచ్చింది చదువు చూసి చెప్పి. తెలంగాణ రాష్ట్రంలో 56% మాదిగలు ఎలిజిబుల్లే కడతాను తెలుసా నీకు? మళ్ళా లెక్కలు తీయమన్నది. ఏం తీర్పు వచ్చింది అనుకుంటున్నావు నువ్వు? ఏం తీర్పు వచ్చింది సుప్రీంకోర్టుకి వెళ్ళి? ఆయా ప్రభుత్వాలకు లెక్కలు చేయమని చెప్పింది. ఎవడు పేదోడు రాడు, ఎవడు లేడలేదు, ఎవడు పేదోడు ఎవడు సర్పంచులు అయ్యారంటే తేలుతుంది. ఏం లెక్క తెలుతుంది? ఇదే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులంతా 1400 సర్పంచులకు 1100 సర్పంచ్ మాదిగలు రిపోర్ట్ వస్తుంది. ఎంపీటీసీలు మాదిగలు, ఉప సర్పంచులు మాదిగలు, జడ్పీటీసీలు మాదిగలు, మొత్తం మాదిగలే. మాల తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలలో మాదిగలు నెంబర్ 1, లోన్లు తీసుకోవడం మాదిగల లోపల 1, ధనవంతులు మాదిగలు నెంబర్ 1. మాలలను పైకి రాకుండా చేస్తున్న తెలంగాణ మాదిగలు అని రిపోర్ట్ వస్తుంది. అప్పుడు నిన్ను తరుపుతారు తెలంగాణలో. మంచిగా మేము ఉంటూనే ఉంటుంది, అనవసరంగా వాళ్ళకి వాయాన్ని అని చెప్పి నీకు నీ పని అవుతుంది. అప్పుడు ఇలా ఏదో పడుతుంది, ఏదో నీకు తెలిసిందని మాట్లాడేసి అంటే ఇక అది అయిపోయింది. ఏ ఊళ్ళు ఉన్నారు అని అడుగుతున్నా. ఒక్కటే చెప్పాను, ఈయన గాలికి మాట్లాడు. తెలంగాణ మనం చూడందానా, ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మనకు తెలియదా? ధనవంతులు ఉంటే మనకు కనబడరా? మాలలు ధనవంతులు ఎవడు అని పేరు చెప్పంటే బట్ మల్లుబట్టి విక్రమార్కుల పేరు ఒకటి, వివేకుల పేరుగా ఇలా పేరు తప్ప నాకు పేరే లేవు. మల్లుబట్టి మల్లు అనంతరాముల కుటుంబము, గుడిసెల వెంకట స్వామి కుటుంబం, ఈ రెండు కుటుంబాలే కదా నువ్వు చెప్పేది? ఈ రెండు కుటుంబాలు కదా నేను ఎన్ని చెప్పాలి? మాదిగలు ఒకటా రెండా? మహబూబ్ నగర్కి వెళ్ళి మొదలు పెడితే రంగారెడ్డి జిల్లా. ఇబ్రాహీంపట్నం ఎవరు? ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే ఎవరు? కొండ్రిగాన రాములు ఎవరు? మాదిగ. మస్క నర్సింహ్ ఎవరు? మాదిగ రెండేండ్ సార్. కొండ్రి పుష్పలు ఎవరు? మాదిగ. మాలోళ్ళు అయిరాయపడనా? ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మాలోళ్ళు అయిరాయపడనా? నకిలకల్ ఎమ్మెల్యే ఎవరు? తుంగతుర్తి ఎమ్మెల్యే ఎవరు? రాజయ్య ఎవరు? కడియం శ్రీగారు ఎవరు? దామోదరం రాజనరసింహ ఎవరు? అరే, ఏది పోరాడి చంపుతున్నాడు. ఎన్నేళ్ళు నీ పోరు పోయిపోయి ఇలా కాదు. అంబేద్కర్ను కూడా వదలడంటే అంబేద్కర్ను కూడా వదలడియా? అంబేద్కర్ను వదలడు, కదిలేనే వదలడు. ఇక ఈయన తప్ప ఈ భూమి మీద ఆకాశంలో ఈయననే ఉట్టించారు. ఎవడు ఉట్టేలే జనాలు. ఈ భూమి మీద సీమకు కూడా వాల్యూ ఉండదు, గుర్తుపెట్టుకో. నువ్వు మా లీడర్లకు వాల్యూ అయినప్పుడు నీకు ఎట్లా ఇవ్వాలి పెద్దలకు? పోనీ మాదిగలకని మాయావతి అంటే లెక్కలే అనద్దు. ఆమె ధనవంతురాలు మాయావతి అంటాడు. మాయావతి అల్లుడు దొంగనట. ఈయన మాత్రమే శుద్ధపు సవారి. అరే మాదిగలను నువ్వు నిజంగా మాదిగ కులాన్ని సమర్థించడమైతే సమర్థించు, లేకుంటే పేదరిక మాదారాన్ని కొట్లాడు. అరే ఇంత పెద్ద మంది ఎంతో పదుల సంఖ్యలో ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఈ దేశ ఉప ప్రధానులు అయ్యారు, లోక్సభ స్పీకర్లు అయ్యారు, పార్టీ ప్రెసిడెంట్లు అయ్యారు, ఎంతో స్థాయికి ఎదిగిరి మాదిగలు. ఆయన మాదిగల మీద ఈయన ఎందుకు మాదిగలకు ఒరగబెట్టినట్టు? అంటే నువ్వు లేకపోతే వాళ్ళు కారనుకుంటున్నావా? ఎట్లా క్యారెక్టర్ ఉన్నాడు, వెలువ ఉన్నాడు, ఎట్లానో బతాడు. ఏంది ఇది నాకు అర్థం కాలే అని అడుగుతా ఉన్నా. ఇలా మేమున్నాం పరిస్థితి. మేము ఫ్రెండ్స్గా మాల మాదిగలతో అంతా ఇప్పుడు ఉన్నది ఎచ్చుకాలు పుచ్చుకాలు జరుగుతాయి. మేము 10 రూపాయలు తీసుకున్నాడు ఈయలేని పొజిషన్ ఉన్నాం. దళితులు మొత్తం దరిద్రంలో బతుకుతా ఉన్నారు. నీలేక హాయిగా లేరు అందరూ. నరేంద్ర మోడీని పట్టుకొని ఏడిచినంత మాత్రాన నీకేమైనా వచ్చింది అనుకుంటున్నావా? ఎట్లా ఏమి రాలే. మొత్తమే మోస అసలుకే ఎసరు వచ్చింది. మొత్తం బోడో గొరుగుతున్నారు. ఇక రిజర్వేషన్లు కథమయ్యే కార్యక్రమం తీసుకొచ్చినావు.